హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పాషా టైలర్. ఈరోజు ఏంటంటే మంచి కాన్సెప్ట్ అండి. రోజు మార్నింగ్ మనం ఎలాగో రోజు ఒక 4 టిప్స్ పెడుతున్నాం, ఈ రోజు కూడా అలాగనే బ్యాక్ పార్ట్ గురించి చెప్తాం అండి. ఒక 4 టిప్స్. అయితే బ్యాక్ పార్ట్ అనేది మనం షోల్డర్ ఎంత పెట్టాలి, షోల్డర్ పెట్టినప్పుడు బ్యాక్ ఎంత కట్ చేసుకోవాలి, వెనక టక్స్ ఉంటే కండి అవి ఎలా వేయాలి, మళ్ళీ వెనక మనకి బొంగలు రాకుండా ఎలా చేయాలనేది ఒక విధంగా ఒక 4-5 మోడల్ టిప్స్ చెప్తామండి. ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు మేము ఏదో ఒక టాపిక్ గురించి ఒక 4 టిప్స్ చెప్తూనే ఉంటాం. మామూలుగా నెక్ మోడల్స్ అని అవి ఇవి ఒక 4 మొత్తం ఒక 4-5 వీడియోస్ డైలీ చేస్తూనే ఉంటాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు బ్యాక్ పార్ట్లో మన కోర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే అవి చాలా మందికి సీనియర్స్కి అయితే అర్థమయ్యే ఉంటాయి, కాకపోతే కొంచెం జూనియర్లు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ టిక్స్ అర్థం కావండి. బ్యాక్ పార్ట్ పైకి పీకపోవడం, ఇక్కడ షోల్డర్ ముడత రావడం, లేకపోతే గుంజి పట్టినట్టు ఉండడం, ఇది బగలు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఇది కటింగ్లోనే మనం ఎలా చేసుకోవాలి, స్టిచ్చింగ్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఎప్పుడన్నా చూపిస్తాను మీకు. కటింగ్ ఇప్పుడు 4 టిప్స్ చెప్తానండి. ఒకటి, కొంతమందికి ఏంటంటే మినిమం నెక్ వచ్చేసి మనకి 9.5 అలా ఉంటుందండి. డీప్గా దొడుగుతారు కొంతమంది, 10 దాకా దొడుగుతారు. వాళ్ళకి ఏం చేయాలంటే ఇప్పుడు ఈ బగలు ఉంది కదా, ఈ బగల్ని మనం ఇంకా కొంచెం లోనకు దింపుకోవాలి. ఈ మెడ ఎంతైతే మీరు కిందికి దించుకుంటున్నారో ఈ బగల్ అనేది ఇంకొంచెం లోనకు దించుకుంటే మీకు ఇక్కడ ముడత అనేది రాదండి, చాలా వరకు కవర్ అయిపోతుంది. ఈ నెక్కు కొంచెం మరీ మీరు ఇంకా పైకి తొడిగే కొద్దీ ఈ బగలు ఇలా పెరుగుతూనే ఉంటుంది. ఈ నెక్కు తక్కువ చేసుకుంటే మీ ఇక్కడ ఉంటుంది, కొంచెం పెరిగే కొద్దీ ఇలా మనం తగ్గించుకుంటూ రావాలండి. నెక్కును బట్టి ఈ బగల్ అనేది, ఈ చంక భాగం అనేది మనం తెంచుకోవాలండి. ఒక టిప్స్ అయిపోయిందండి. అయితే ఇప్పుడు ఇది లోన కట్ చేసుకోవాలి, మెడ కిందికి పెట్టే కొద్ది, ఇది ఒక టిప్ అయిపోయిందండి. రెండోది ఏంటంటే టక్స్ అనేది కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి, లావుగా కొంచెం హెవీ బాడీ ఉన్న వాళ్ళకి టక్స్ కొంచెం లావుగా పట్టుకోవాలండి. ఇవి లావుగా పెట్టుకోవాలి, లూజ్ కూడా కొంచెం పెంచుకోవాలండి. బక్కగా ఉన్న వాళ్ళకి బక్కగా పెట్టుకోవాలి, ఎందుకంటే లావుగా ఉన్న వాళ్ళకి లూజ్ అనేది చాలా అవసరం కాబట్టి ఈ టక్స్ కూడా మనకి వెనకది కూడా సపోర్ట్ చేస్తుందండి ముందు భాగానికి. అందువల్ల ఈ టక్స్ కూడా కొంచెం పట్టుకోవాలండి. ఇంకొక టిప్స్ ఏంటంటే ఈ చంక అనేది లూజ్ ఎందుకు వస్తుందంటే మీరు కరెక్ట్ గా పెట్టుకోకపోవడం వల్ల మీకు లూజ్ వచ్చి రావడం లేకపోతే పైకి పీకపోవడం జరుగుతూ ఉంటాయి. ఈ చంక భాగం అనేది ఎప్పుడైనా కూడా నార్మల్ సైజ్ కి 5 ఇంచెస్ పెట్టుకోవాలండి. 5 ఇంచెస్ నార్మల్ సైజ్ కి పెట్టుకోవాలి. ఇంకా మనం కొంచెం లావుగా ఉన్న వాళ్ళు, పర్లేదు ఇంకా కొంచెం లావుగా ఉన్న వాళ్ళు అంటే కొంచెం కిందికి పెట్టుకోవాలి, ఇంకొంచెం లావు ఉంటే 6 పెట్టుకోవాలి. లావు మన 5 కంటే తక్కువ పెట్టుకున్నట్లయితే మీకు సంక పట్టేస్తుందండి, గలీజ్ గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే బ్యాక్ పార్ట్ లో నెక్ కట్ చేసుకునే ముందు మనం డీప్ అయితే మాత్రం ఇక్కడ చాలా తగ్గించుకోవాలండి. ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్ ఉండాలి, 2.5 ఇంచెస్ ఇక్కడ పెట్టేసి డీప్ కూడా మీరు అలాగే కట్ చేస్తే గూడలు జారిపోతాయండి. ఇది ఒకటి కూడా మీరు కవర్ చేసుకోవాలి. ఈ రోజు నేను 4 టిప్స్ వచ్చాయని నేను అనుకుంటున్నాను. అయితే ఒకటి ఏంటంటే చెప్పన, నెక్ మనం కిందికి పెట్టుకునే కొద్దీ ఈ చంకా భాగం మనం తెంచుకోవాలి. రెండోది ఏంటంటే లావుగా సన్నగా ఉన్న వాళ్ళకి టక్స్ కూడా నేను చెప్పానండి, లావుగా ఉన్న వాళ్ళకి లావుగా వేసుకోవాలి, సన్నగా ఉన్న వాళ్ళకి సన్నగా వేసుకోవాలి. రెండు, బగలు భాగం 5 కంటే ఎక్కువే పెట్టుకోవాలండి నార్మల్ సైజు నుంచి. బక్కగా ఉంటే ఆలోచించాలండి, బక్కగా లేకుండా నార్మల్ సైజు ఉన్న వాళ్ళకి 5 కంటే ఎక్కువ పెట్టుకుంటే మీకు సంక ముడత అనేది రాదు. ప్లస్ 4వది ఏంటంటే ఈ భుజాలు, ఈ షోల్డర్ అనేది డీప్ తెగే కొద్దీ కొంచెం మనం కరెక్ట్ గా పెట్టుకోవాలి, పైకి అయ్యే కొద్దీ వెడల్పు చేసుకోవాలి. ఈ నెక్ పైకి అయ్యే కొద్దీ ఇది వెడల్పు చేసుకోవాలి, ప్లస్ ఇది కూడా పెంచుకోవాలండి. అలాంటప్పుడే మీకు ఈ 4 టిప్స్ వస్తాయి. మీరు చేసి చూడండి, చేసి చూడి ఓకే అన్న నాకు వచ్చేసింది అని చెప్పి నాకు మళ్ళీ మెసేజ్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే ఫార్వర్డ్ చేయండి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి. అలాగే కొత్త వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియోని మీరు మంచిగా ఫాలో చేసి ప్రతి వీడియోలు చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఓకే.